వెల్కమ్ బ్యాక్. ఏలూరు నగరంలో శ్రీ హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఆంజనేయ స్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హనుమన్ నామస్మరణలతో నగర వీధులు మారుమ్రోగాయి. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు వేంచేసి ఉన్న అంబికాదేవి ఆలయం నందు గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నందు హనుమ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామికి అభిషేకము, మన్యుసూక్త పారాయణ మహిత మన్యుసూక్త హోమము మరియు స్వామివారికి విశేష శాఖాలంకారం సహితంగా దేవాలయ ప్రాంగణం కూరగాయలు పళ్ళుతో అలంకరించడం జరిగింది. మహిళలు హనుమాన్ చాలీస పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో అంబికారాజా దంపతులు పాల్గొని పూజలు నిర్వహించగా అంబికాకృష్ణ కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కోట తిరుమల శర్మచే నిర్వహించబడింది. లక్ష మల్లెల పూజ అనంతరం భక్తులకు అన్నప్రసాద వినియోగం జరిగింది. ఏలూరు నగరంలోని పలు ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే, శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం, నమో విశ్వపాలం, నమో విశ్వమోదం, నమో దేవశూరం, నమో గగన సంచారితం పవనతనయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం, నమో భక్తపాలం, నమో ఈశ్వరాంశం, నమో లోకవీరం, నమో భక్త చింతామణిం గదాపాణిం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం, నమో విశ్వపాలం, నమో విశ్వమోదం, నమో దేవశూరం, నమో గగన సంచారితం పవనతనయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం, నమో భక్తపాలం, నమో ఈశ్వరాంశం, నమో లోకవీరం, నమో భక్త చింతామణి గదాపాణి, నమో మారుతిం రామ. సనాతన ధర్మాన్ని సర్వమానవాళి పాటించాల్సిన అవసరం ఉందని శ్రీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు విధుశేఖర స్వామీజీ అన్నారు. ఈ మేరకు ఏలూరు విచ్చేసిన స్వామివారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వైఎంహెచ్ఏ హాల్ వద్ద ప్రముఖులు మరియు భక్తులు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ అనుగ్రహ భాషణం అందజేశారు. సనాతన ధర్మాన్ని సర్వ మానవావళి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ శృంగేరి పీఠాధీశులు జగద్గురు విధుశేఖర భారతీ తీర్థ స్వామీజీ అన్నారు. ఆంధ్ర యాత్రలో భాగంగా స్వామీజీ ఏలూరు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. తదుపరి వైఎంహెచ్ఏ హాల్ వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన అనుగ్రహ భాషణ చేశారు. మనం చేసే మంచి చెడులపైనే సుఖదుఖాలు ఉంటాయని అన్నారు. భగవంతునిపై దృఢమైన నమ్మకం ఉంచాలని అన్నారు. ప్రస్తుతం ధర్మాన్ని ఆక్షేపించేవారు ఎక్కువయ్యారని, ఆక్షించేవారికి ధర్మంలోనే సమాధానం ఉందని అన్నారు. అనంతరం స్వామీజీ చేతుల మీదుగా శ్రీ శారదా చంద్రమౌళీశ్వరి పూజ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎంహెచ్ఏ సభ్యులు వేణుగోపాల్ లోనాని, కేవీ సత్యనారాయణ, ఎర్రా సోమలింగేశ్వరరావు, ఉషా బాలకృష్ణారావు, డీవీ పున్నయ్య శర్మ, కేవీ సత్యనారాయణ, ఏలూరు నగర బ్రాహ్మణ ఐకాస అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ పర్యవేక్షించగా అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ర్థం సమస్త దురిత ఉపశాంత్యర్థంచ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకలాతీతం తస్మై శ్రీగురవే నమః. శ్రీమఖే ఆచమనీయమాచమనీయం సమర్పయామర్పదాంగోర్పయాణీ ఈశ్వరీ సర్వభూవాయందరే అభిదేవాంగీకాని సముద్రస్య అనుసరిస్తూ వస్తున్నాం. ఈ ధర్మం ఎటువంటిదంటే అనాది ధర్మం, అనంతమైనటువంటి ధర్మం. అంటే మిగతా ధర్మాలలాగా ఈ ధర్మం, మిగతా ధర్మాలలాగా మిగతా మతాలలాగా ఈ ధర్మం అనేది ఏదో ఒక కాలంలో ఒక మనిషి ద్వారా ఆరంభమైన ఆది ఉండదో, అలాగే అంతము ఉండదో, ఉత్పత్తి ఉండదు, వినాశము ఉండదో, అటువంటి పదార్థాన్ని సనాతనం అని అంటారు. ఈ సనాతనం అనే శబ్దాన్ని రెండు చోట్ల ప్రయోగిస్తాం. రెండు చోట్ల మాత్రమే ఈ శబ్దం ప్రయోగింపబడుతుంది. ఎక్కడ అనంటే, ఒకటి పరమాత్మ విషయంలో భగవంతుడిని సనాతనుడు అని అంటారు. అటువంటి పేరు భగవంతుడికి ఉన్నది. ఎందుకంటే భగవంతుడికి పుట్టుక అనేది లేదు, వినాశం అనేది లేదు, ఆయన నిత్యం ఉండేటటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఆది అంతం లేనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆయన గురించి చెప్పేటప్పుడు సనాతనుడు అనే శబ్దాన్ని మనం ప్రయోగిస్తాం. ఏలూరు నగరంలో ఏపీఎస్ఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఏలూరు ఆర్ఆర్పేటలోని ఆంధ్ర బ్యాంకు జోనల్ కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు విరామ సమయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 2% పెంచుతామని భారతీయ బ్యాంకుల సమాఖ్య పేర్కొనడాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 2% పెంచుతామని భారతీయ బ్యాంకుల సమాఖ్య పేర్కొనడాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని యుఎఫ్బియు ఆధ్వర్యంలో ఆర్ఆర్పేట ఆంధ్ర బ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు విరామ సమయంలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే కమిషన్ సూచించిన విధంగా 22.5% వేతనాలు పెంచాలని యుఎఫ్బియు నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని అన్నారు. 2% వేతనాలు పెంచుతానని అనడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఉద్యోగులు తమ వేతనాలు పెంపుదల కోసం రానున్న రోజుల్లో క్రియాశీల పోరాటాలకు సిద్ధం కావాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. యుఎఫ్బియు నాయకులు శ్రీనివాసరావు, కేజే సత్యనారాయణ, వి కిషోర్ కుమార్, నాగేశ్వరరావు, ప్రసాద్, శ్రీనివాసరావు, తిలక్ తదితరులు మాట్లాడారు. బ్యాంక్ ఉద్యోగుల ధర్నాకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీఎస్సీ నాయకులు కృష్ణమాచార్యులు, కడుపు కన్నయ్య తదితరులు సంఘీభావాన్ని తెలిపారు. వాటిని ఎక్కడ కూడా ప్రాఫిటబిలిటీ తోటి ఐబీఏ గవర్నమెంట్ ఎక్కడ కలపట్ల, కానీ ఇక్కడ బ్యాంకుకి వచ్చేటప్పటికి లాభాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. నష్టాలు ఉన్నాయి, బ్యాంకులు కుదరని, కానీ ఉద్దేశపూర్వకంగా చూస్తే బ్యాంకులు నిజంగా నష్టాల్లో లేవు. ఆపరేషనల్ ప్రాఫిట్స్ అన్ని బ్యాంకులు కూడా ఆపరేటర్ ప్రాఫిట్లోనే ఉన్నాయి, కానీ నికర లాభానికి వచ్చేటప్పటికి ఎందుకు జరుగుతుందంటే నిరర్థక ఆస్తులు, విల్ఫుల్ డిఫాల్టర్స్. ఈ రెండింటి మీద కూడా యూనియన్గా మనం గత 15 సంవత్సరాలుగా వీటి మీద కఠినతరమైన చట్టాలు చేయాలని, విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్ గవర్నమెంట్ పట్టి రిటైర్ అయ్యేటప్పుడు 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నది, హెడ్ నర్స్ 120,000 రూపాయలు జీతం తీసుకుంటాం జరుగుతుంది. అలాంటిది బ్యాంకులో పనిచేసే ఉద్యోగస్తులు 20,000, 25,000 తప్ప ఎక్కువ జీతాలు పొందటం లేదంటే ఇది చాలా హేయంగా ఉంది. అదీ కాకుండా మొన్న 2% హైక్ ఇవ్వటం అన్నది చాలా దారుణమైన సంఘటన. ఇక్కడ మన హమాలీస్ ఉంటారు, హమాలీస్కి మేము వేసి పోటీకి కనుక వెళ్ళినట్లయితే నెగోసియేషన్స్లో 2% అంటే అసలు మేము ఒప్పుకొని కూడా ఒప్పుకోం. అంటే ఏమిటి, కూలీలకి 2% ఇస్తామంటే కూడా మేము ఒప్పుకుంటాం జరగదు. అలాంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీకి 2% ఇస్తామని అంటాం చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం 170,000 కోట్ల రూపాయలు మరి రైట్ ఆఫ్ చేయడం జరిగింది. అంత దారుణంగా వాళ్ళందరికీ కూడా రైట్ ఆఫ్ చేసి మన దగ్గరికి వచ్చేటప్పుడు కల మీకు జీతాలు పెంచాలి అంటే ఈరోజు రిటైర్ అవుతుంటే 2 లక్షలు 2 లక్షల 10 వేల రూపాయలతో రిటైర్ అవుతున్నాడు, కానీ బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్మెంట్ వచ్చేప్పటికి 50,000 కూడా రావట్లేదు. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు బ్యాంక్ కానీ టెలికాం కానీ ఇన్సూరెన్స్ కానీ జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జీతాలతో పోల్చుకుంటే స్టేట్ గవర్నమెంట్ జీతాలు చాలా హైలో ఉన్నాయి. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ జీతాలతో పాటు ఇది కూడా సర్వీస్ బోర్డు అవుతా ఉన్న మన వీళ్ళకు కూడా ఎక్కువ జీతాలు వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. రాష్ట్ర దేశవ్యాప్తంగా మన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మోడీ గారు ఈ యొక్క బ్యాంక్ ఎంప్లాయీస్ని దిగజార్చడం కోసం, బ్యాంక్ వ్యవస్థ నిర్ణయించడం కోసం ప్రయత్నం చేస్తారు. 69 ముందు ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల్ని జాతీయకరణ చేయడానికి సిపిఐగా ఏటీసీగా పెద్ద ఎత్తున పాఠం చేసి జాతీయకరణ చేసి అటువంటి జాతీయకరణ చేసి బ్యాంకుల్ని మళ్ళీ ఏలూరులోని 41వ వేంచేస్తున్న శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తిష్టోత్తిష్ట సామీరి పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట హరిశార్దూలం కర్తవ్యం భక్త పాలనం, ఉత్తిష్టోత్తిష్ట కీశేష ఉత్తిష్ట విజయధ్వజ, ఉత్తిష్ట హనుమాన్ వీర త్రైలోక్యం మంగళం కురూ.
శ్రీరామనామ జప సీధురస ప్రమోద సీతమనోహర పదాంబుజ భక్తియుక్త శ్రీరామ కార్య సఫలీకృత కీర్తి సాంద్ర శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం ఉత్తిష్ఠ కీశపతి రుగ్మ రుచి ప్రదీప్త ఉత్తిష్ఠ కేసరి తనూజ మహోరుతేజ ఉత్తిష్ఠ భక్త జనపాలన కాంక్షితాత్మన్ శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం శ్రీకంఠ వీర్య జనితాద్భుత దేవ మౌళే ఓంకార రూప మహితోన్నత రూప శీలా షడ్వీజవర్ణ లలితామల దివ్య కీర్తే శ్రీరామదూత హనుమాన్ తవ సుప్రభాతం. క్రోడాశ్వ ఇచ్చేసినటువంటి భక్తులకి అలాగే మా డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ కార్యక్రమం చాలా సంతోషదాయకమైనది, ఎందుకంటే చాలా ప్రాచీనమైనది. ఏలూరులో నిజంగా చెప్పాలి అంటే చాలా చిన్న గుడిగా ఉన్నటువంటి ఈ గుడి మొత్తం విగ్రహం అంతా పాడైపోతే మళ్ళా ఈ మన ఇక్కడ ఉన్నటువంటి మన ఆడవాళ్ళందరూ కలిసి ఏదైనా విగ్రహం మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం పునఃప్రతిష్ఠించాలి అని మన 2015లో మళ్ళీ ఈ విగ్రహం పునఃప్రతిష్ఠ జరిగింది. అలాగే ఈ కమిటీని మెయింటైన్ చేయటం అందరూ కూడా ఇక్కడ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే వీళ్ళందరూ కూడా పూనుకొని చాలా ఘనంగా ప్రతి హనుమత్ జయంతి కానీ ప్రతి మంగళవారం కూడా వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా ఇచ్చేస్తున్నారు. ఈ పురాతనమైనటువంటి ఈ ప్రాచీనమైనటువంటి ఈ గుడికి నిజంగా మరీ మన ఇంత కళ్ళొస్తుందని ఇంత శోభాయమానంగా ఉంటుందని మాత్రం ఏ రోజు కూడా కలగలేదు. మా చిన్ననాటితనం నుంచి కూడా ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ప్రతి వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఏ గుడి లేనప్పుడు మిసలప్పన్న స్వామి గుడి, తర్వాత ఈ చిన్న మందిరం అయినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రమే ఉండేది. అలాగే ఈ టెంపుల్కి ఇంత ప్రాచీన్యం గడించి మళ్ళా పునఃప్రతిష్ఠించి ఇక్కడ ఇంతమంది భక్తులతో ఇంత మంచి అన్న సమాధానం చేస్తున్నటువంటి 51 మంది ప్రజానీకానికి, అలాగే మన గుడిని మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రజల మన ఆ మహిళా లోకానికి అందరికీ కూడా మా డివిజన్ తరపు నుంచి అలాగే మా పురప్రజలందరి తరపు నుంచి మా హృదయపూర్వక నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ హాస్టల్స్ పథకాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష. పిల్లలే లేనప్పుడు హాస్టల్ నిర్వహణ సాధ్యం కాదని, అటువంటి హాస్టల్స్లో పనిచేసే సిబ్బందికి భవిష్యత్తు కష్టమేనని పేర్కొన్న జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా ఎం వేణుగోపాల రెడ్డి గురువారం బాధ్యతల స్వీకారం. కలెక్టరేట్లో నూతన జాయింట్ కలెక్టర్ను పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా కలిసిన డిఆర్ఓ సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది, జిల్లా కలెక్టర్ సారథ్యంలో జిల్లాను ప్రగతి పదంగా ముందుకు నడిపించేందుకు తన వంతు కృషి చేస్తారని పేర్కొన్న నూతన జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. ఏలూరు నగరంలో శ్రీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు విధుశేఖర భారతీ తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర. వైఎంహెచ్ఏ హాల్ వద్ద స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు, పలువురు ప్రముఖులు. సనాతన ధర్మాన్ని సర్వమానవాళి పాటించాలని పేర్కొన్న విధుశేఖర భారతీ తీర్థ స్వామీజీ. ఈ నెల 14న పశ్చిమలో ప్రవేశించనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏలూరు సమీపంలోని మాదేపల్లి వద్ద 2000 కిలోమీటర్లు మైలురాయి సందర్భంగా 40 అడుగుల ఫైలాన్ వైఎస్ జగన్ చే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు. ఈ నెల 14 సాయంత్రం ఏలూరు పాత బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని, పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు ఆళ్ల నాని, పార్లమెంట్ కోఆర్డినేటర్ కోటగిరి శ్రీధర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం. హనుమ జయంతి సందర్భంగా ఏలూరులోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు పూర్తిగా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ సెల రాజాబాబు, పాలకవర్గం సభ్యులు. ప్రతిరోజు రాత్రి 7:30 మీ యాక్సిటీ ఛానల్లో సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు
శ్రీ శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ ఎంబీఎస్ శర్మ, శ్రీరామ్ నగర్, ఏలూర్. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.